సెషన్ లో మనం ఏం డిస్కస్ చేసాం. సోఫా వీ హ్యావ్ డిస్కస్డ్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటిది? దీస్ లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు కన్స్ట్రక్ట్ యూజ్డ్ టు పర్ఫామ్ ద లాజికల్ ఆపరేషన్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు పర్ఫామ్ ద లాజికల్ ఆపరేషన్స్. ఇంకొక అడ్వాంటేజ్ ఏముందంటే మీరు చెప్పండి. ఇంకొక లాజికల్ ఆపరేషన్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే టూ మెనీ కండిషన్స్ని రిడ్యూస్ చేయవచ్చు. మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ మనం ఏం చేసాము, లీప్ ఇయర్ ఆర్ నాట్ కదా చెక్ చేసాం. సో నేను దాంట్లో ఒకటే ఒక ఇఫ్ కండిషన్ రాశాను. సో ఒకవేళ నేను లాజికల్ ఆపరేటర్స్ నాకు లాజికల్ ఆపరేటర్స్ ఏందో తెలియనప్పుడు ఏం చేయాలి, ఐ హ్యావ్ టు గో ఫర్ టూ మెనీ కండిషన్స్ తోటి నేను రాయాల్సి ఉంటుంది. సో బట్ ఐ నో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్. సో అందుకే నేను ఏంటిది టూ అంటే వీ కెన్ కన్స్ట్రక్ట్ మోర్ దెన్ వన్ కండిషన్స్ బై యూజింగ్ ద లాజికల్ ఆపరేటర్స్. మనకు ఇంగ్లీష్లో కూడా అంతే కదా, అండ్ యూజ్ చేయడం వల్ల మనము టూ మెనీ సెంటెన్స్ని ఒక సింగిల్ స్టేట్మెంట్స్ లాగా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఓకే, ఐ కేమ్ ఇయర్, ఐ గో టు ద హోమ్, ఐ గో టు హోమ్, ఐ విల్ టేక్ ద లంచ్, ఇవన్నీ ఏంటిది వితౌట్ యూజింగ్ ద అండ్ అండ్ లాజికల్ అండ్. ఒకేలా అండ్ యూజ్ చేస్తే ఐ గో హోమ్ అండ్ ఐ హ్యావ్ ద లంచ్, అంటే మెనీ స్టేట్మెంట్లే ఒకే సెంటెన్స్ లాగా కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ప్రోగ్రామింగ్లో కూడా లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మెనీ కండిషన్స్ని ఒక సింగిల్ కాంపౌండ్ స్టేట్మెంట్ లాగా, కాంపౌండ్ అంటే మోర్ దెన్ వన్ కండిషన్, కాంపౌండ్ స్టేట్మెంట్ లాగా కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం అదే లాస్ట్ మనం నేర్చుకున్నాం లాజికల్ ఆపరేటర్స్. ఇంకా కూడా దీంట్లో లాజికల్ ఆపరేటర్స్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్, సో విచ్ గివ్స్ మీకు నేను అది కాంపిటీషన్స్లో ఎగ్జామ్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ నేను డిజైన్ చేశాను. జస్ట్ ఐ హావ్ టేకెన్ ద ప్రోగ్రామ్స్ విచ్ వర్ ఆస్క్డ్ ఇన్ ద TCS అండ్ సమ్ అదర్ MNC కంపెనీస్. సో నేను ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ నేను రాస్తాను, మీరు జస్ట్ ట్రై టు గివ్ ద అవుట్పుట్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 10, ఓకే, వై ఈక్వల్ టు 20. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ విత్ యూ. ప్రింట్, ఇక్కడ లాజికల్ అండ్, నెక్స్ట్ టైం అండ్ ఆర్ నాట్ కదా. ఓకే, జస్ట్ కాపీ దిస్ వన్. So once you have copied, just let me know. Okay, so you copy it here. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకటి చెప్తాను. మనకు ట్రూ అంటేనేమో నాన్ జీరో ఉంటుంది, ఫాల్స్ అంటేనేమో జీరోస్ ఉంటుంది. ట్రూ అంటేనేమో నాన్ జీరోస్ ఉంటుంది, అంటే జీరో కాకుంటే ఏదైనా వన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ ఇస్ 10 అంటే ఏంటిది, ఇట్స్ ఎ నాన్ జీరో, ఇట్స్ ఎ నాన్ జీరో, సో ఇట్ ఈస్ ట్రూ. సో ఇక్కడ వై ఈక్వల్ టు 20, ఇట్ ఈస్ ఆల్సో ఎ నాన్ జీరో, సో ట్రూ. మళ్ళొకసారి చెప్తున్నాను, మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నాన్ జీరోస్ అంటేనేమో ట్రూ, జీరోస్ అంటేనేమో ఫాల్స్, సో అలా తీసుకుంటుంది. సో ఇక్కడ ఇక్కడ లాజికల్ అండ్ ఉంది కాబట్టి ఎక్స్ అంటే ఏంటిది, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి వెన్ ఎవర్ ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, ఓకే, విచ్ రిటర్న్స్ సెకండ్ కండిషన్, అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు అవుట్పుట్ 20 వస్తుంది. ఓకే, ఒకసారి బాగా చూడండి. సో ఎక్స్ ఫస్ట్ కండిషన్ ఏముంది, ఎక్స్ అంటే ఏంటిది 10, అంటే ఏంటిది ట్రూ అయింది. సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ విచ్ రిటర్న్స్
సెకండ్ కండిషన్ వెన్ ఇది ఎప్పుడు ఎక్స్ రిటర్న్ అవుతుంది అవుట్పుట్, వెన్ ఎవర్ ఎక్స్ ఈస్ ఫాల్స్ దెన్ ఓన్లీ ఇట్ రిటర్న్స్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఇదేంది అండ్ ఆపరేటర్ ఉన్నప్పుడు, లాజికల్ అండ్ ఆపరేటర్ ఉన్నప్పుడు నేను చెప్పింది ఇది x is true, so which returns, which goes to y. AND operator. Second condition chudandi, x or y. x ante endidi ikkada true or false. So which returns x ikkada. That is x ante endidi 10. Okay. Next, print not x. x ante endidi ikkada. నాట్ ఎక్స్ అంటే ఏంటిది 10 అంటే ఏంది ట్రూ. సో నాట్ ట్రూ అంటే ఏంటిది ఫాల్స్ అవుతుంది. ఓకే, మీకు వీటికి మీద ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నోట్స్ ఇస్తాను, బట్ ప్రోగ్రామ్ మాత్రం చూడండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎక్స్ ఈక్వల్ టు 10, ఐఎమ్ గివింగ్ వీఆర్ ఇనిషియలైజింగ్ ద వేరియబుల్స్ హియర్. ఎక్స్ ఈక్వల్ టు 10, 10 is assigned to left hand side variable x. Okay, next ikkada enti di true laga vastundi enduko, because it is a non zero. Next, y equal to 20, y equal to 20, it is also non zero, so which is true. So 20 is stored into y. Next, print x and y. X ante enti di ikkada. Okay, print x and y. Maamulga print of x antanemo 10 వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ది ప్రింట్ ఎక్స్ అండ్ వై. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై అంటే ఏంది, ఇక్కడ ట్రూ అండ్ ట్రూ. సో వెన్ ఎవర్ ద ఫస్ట్ కండిషన్ ఇస్ ట్రూ, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ ట్రూ, సో విచ్ రిటర్న్స్ అవుట్పుట్ ఈస్ వై. ప్రింట్ ఆఫ్ వై లా వస్తుంది. సో ప్రింట్ ఆఫ్ వై అంటే ఏంటిది, ప్రింట్ ఆఫ్ వై అంటే దట్ ఈస్ 20, అవుట్పుట్ ఈస్ 20. నెక్స్ట్ సెకండ్ చూడండి, ప్రింట్ ఎక్స్ ఆర్ వై. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే సెకండ్ కండిషన్ ఈస్ నాట్ ఫస్ట్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ నాట్ ఇవాల్యుయేటెడ్, సో ఎక్స్ విచ్ రిటర్న్స్ ఎక్స్ బికాస్ ఇట్ ఈస్ ట్రూ. సో ఫస్ట్ ఏంటిది, x ఆర్ y అంటేది ఫస్ట్ అనేది ట్రూ అయింది, అది x అంటే. సో ప్రింట్ ఆఫ్ x అంటే ఏంటిది ఇక్కడ 10, సో విచ్ రిటర్న్స్ 10. నెక్స్ట్ ప్రింట్ నాట్ x. నాట్ x అంటే నాట్ అంటే ఎప్పుడు కూడా ఆపోజిట్ వస్తుంది, కాంప్లిమెంట్ ఆఫ్ x అన్నట్టు. కాంప్లిమెంట్ ఆఫ్ x అంటే నాట్ ట్రూ, అంటే ఫాల్స్. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 20 10 ఫాల్స్ వస్తుంది. దిస్ ఈస్ ద అవుట్పుట్, 20 10 ఆ ఫాల్స్. ఓకే, సో ఇది ఒకసారి నేను ప్రోగ్రామ్ లో పైథాన్ లో రన్ చేసి చూద్దాము, సేమ్ అవుట్పుట్ వస్తుందా రాలేదో చూద్దాం. ఓకే, సో నేను నా స్క్రీన్ షేర్ ఇస్తాను మీకు. 10 y equal to 20. So print x and y. First program vinandi, tarvata nenu veetiki explanation notes kuda isthanu, you don't worry about. Print x or y. Next em undi, not kada, print not x. సో ఫస్ట్ వీటి సేవ్ చేయాలి, సేవ్. లాజికల్ 1 ఏదైనా పేరు ఇవ్వచ్చు మీరు ఫైల్ నేమ్, సో నేను జస్ట్ లాజికల్ అని ఇచ్చాను. నెక్స్ట్ రన్ చేస్తున్నాను, go to run from the main menu, click on run module. So 20 10 false వచ్చింది అవుట్పుట్.
ఓకే అవుట్పుట్ ఏమొచ్చింది? సో ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ 10, 10 అంటే ఏంటిది నాన్ జీరో, నాన్ జీరో కాబట్టి ట్రూ. ఓకే సో నాన్ జీరో కాబట్టి ట్రూ కాబట్టి సో విచ్ రిటర్న్స్ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ వై అనేది రిటర్న్ అవుతుంది. ఎక్స్ ఈజ్ నాన్ జీరో దట్ ఈస్ ట్రూ. సో వెన్ ఎవర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ట్రూ అయినప్పుడు విచ్ రిటర్న్స్ సెకండ్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇక్కడ ఏముంది, దట్ ఈస్ వై. వై అంటే ఏంటిది ఇక్కడ వాల్యూ 20. సో మనకు అవుట్పుట్ 20 వచ్చింది. సో నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ఆర్ వై. ఇదేంది ఆర్ అండ్ ఆపరేటర్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఫస్ట్ చెప్పింది. సో సెకండ్ చూద్దాం, ప్రింట్ ఎక్స్ ఆర్ వై ఉంది. ప్రింట్ ఎక్స్ ఆర్ వై ఇక్కడ ఏంటిది, ఎక్స్ ఈస్ నాన్ జీరో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్ ఆపరేటర్ నౌ, నాన్ జీరో దట్ ఈస్ ట్రూ. సో విచ్ రిటర్న్స్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఓన్లీ. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది, దట్ ఈస్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ అంటే ఏంటిది 10. ఓకే సో ఇక్కడ మనకు నాట్ ఎక్స్ అంటే ఎప్పుడు కూడా మనకు సింపుల్గా ఈజీ టు రిమెంబర్, మనకు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నాట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆపోజిట్ వస్తుంది, ట్రూ అయితే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. ఎక్స్ అనేది ట్రూ కాబట్టి సో ఫాల్స్ వచ్చింది అవుట్పుట్. సో నేను ఇది నోట్ ఇంకొక ప్రోగ్రామ్ చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఐ హోప్ యూ కాపీడ్ దిస్ వన్. ఐ గో ఫర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్. గో టు న్యూ ఫైల్, ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఎక్స్ ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 2. మీరు అవుట్పుట్ చెప్పాలి ఇప్పుడు. z ఈక్వల్ టు 3. ప్రింట్ x అండ్ y. నెక్స్ట్ ప్రింట్ x లెస్ దాన్ y అండ్ y లెస్ దాన్ z. నెక్స్ట్ ప్రింట్, ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇస్తాను ఇక్కడ, ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ వై అండ్ వై లెస్ దాన్ జెడ్. ప్రింట్ హైదరాబాద్ ఎల్స్ ప్రింట్ విజయవాడ. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ కావాలి. సో ఎవరు చెప్తారు? టూ
true, Hyderabad, Surya Teja, Srivijaya 2, okay. Srivijaya, chepparu oka output. Guntur endandi Mittapalli TT ante naaku ardham kaledandi. Guntur, okay. Sri Vivekananda different galipoyaru. 2 2 less than 3, yeah. Tamil Nadu degree college, okay, we will see. So first logical to SKS DMK, yes. So ippudu check chestunanu. Yes, very good. So Sri Vivekananda vallu naaku cheppi naaku ardham kaledu, but SKDMC Siddhartha, okay, andaru correct chepparu. So output entidi, so nenu idi nenu world la copy chesanu. Just okasari explain chesanu, meeru vinandi, okay, almost mee andarku ardhamayindi, but ardham kaani vallaku okasari explain chesanu. First ikkada chudandi, x equal to 1 ante entidi, first non zero idi, okay, non zero kabatti true. So all are truths. So manaki idi ippudu ardham ayipoyindi, non zero unte true, zero unte false ane. So ikkada em ayindi, print x and y, okay, print x and y ante entidi, print x ante entidi ikkada 1 and y ante 2. So eppudaithe 1 ante entidi ikkada true, if it is true manaki em return avutundi, y return avutundi, okay, second argument return avutundi. So output is 2 vachindi. Ikkada meeku ardhamaindi kada. Next, print x less than y, print x ante entidi 1, less than y ante entidi 2. Ikkada entidi 1 less than 2, ee true ayipoyindi, okay, condition anedi true ayipoyindi. So and y ante entidi 2 less than 3, yes, it is also true kabatti manaki em vachindi result, second, that is true anedi display ayindi, okay, output entidi true. So ikkada kuda chudandi, x less than y, okay, x less than y, x ante entidi ikkada true, x ante entidi 1 less than y ante entidi true, so which is true, and y ante entidi 2 less than 3 that is true. So both the conditions are true, so manaki em avutundi result kuda true ayindi, okay. So if it is true, it goes to second, so that is true, manaku output em vastundi ikkada true vastundi. So this condition becomes true now, this if condition becomes true, so it true ayindi kabatti the statement which is a part of the if condition statement antaru vitini, if block statement antaru. Ee if block statement e execute ayindi ante Hyderabad anedi vachindi. Okay, vela idi false aithe, if condition false aithe manaku else part vastundi,
సో ఇది ట్రూ అయింది కాబట్టి ప్రింట్ హైదరాబాద్, హైదరాబాద్ అనేది డిస్ప్లే అయింది. సో మనకి రిజల్ట్ ఏమొచ్చింది? టూ ట్రూ హైదరాబాద్. ఓకే, సో నేను దీని మీద కొంచెం నోట్స్ ఇస్తాను, జస్ట్ మీరు తీసుకోండి. ఇన్ ద అబోవ్ స్టేట్మెంట్ కంపౌండ్ కండిషన్ x less than y and y less than z, this is a combination of two conditions. So when ante ippudu nenu edaithe explain chesano ade notes isthunano. ఏదైతే నేను ఇప్పుడు ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే జస్ట్ టెక్స్ట్ లో టైప్ చేస్తున్నాను. సో దట్ అంటే మీరు కొంతమంది సరిగా వినకపోయినా కానీ ఇది చదివితే అర్థమవుతుందని నేను టైప్ చేస్తున్నాను. వెన్ వెన్ అండ్ ఈజ్ యూజ్డ్ ద టోటల్ కండిషన్ విల్ బికమ్ true. If both the conditions are true, result is also true, since both the conditions are true we will get Hyderabad as output. Next note 2, here x is less than y, that is x ante enta undi manam 1 icham kada, 1 is less than 2. Okay, x equal to 1, y equal to 2, z equal to 3, yes 3. One is greater than 2. ఇప్పుడు ఇంకొకటి చూడండి, 1 is greater than 2, ఇది ఫాల్స్ అయింది. Okay, but y is less than z. Y ante entidi, that is 2 is less than z ante 3, true ayindi. Ippude em ostundi manaku, when using or operator, then a logical or antaru. If any one condition is true, it will take the total compound condition is compound ante more than one arguments unna conditions ni compound conditions antaru.
condition as true. So SKSC degree college, mirror x value false, then output antunnaru kada. X anedi enti, the A operator, based on the operator it performs. Okay, well, and operator enu maatladutunnam anko, which returns x value only. So ipu nen table kuda isthanu, deenikanta mundu zero means false, tarvata non zero means which ante system will consider non zero ante true. Okay, copied. I hope all of you have copied. So ikkada nenu inkoka table issanu manaki inka oka ardham kaakapothe ardham avutadu anukuntanu. Let's take x equal to 1 and y equal to 2. So ikkada operator example meaning output. So AND operator going to them. X and Y. So ikkada X and Y. Okay. If X is false, meer cheppandi it returns what? If X is false, aithe manaki em return ostundi output? X వస్తుంది. ఓకే, అదర్వైజ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ యూ డోంట్ వరీ అబౌట్. మనం ఇంకా ఆ కండిషన్ స్టేట్మెంట్స్ మీద మనం డిస్కస్ చేస్తాం. ఓకే, కొన్ని మీకు ముందు మీకు మైండ్ లో రిజిస్టర్ కావాలని కొన్ని టెర్మినాలజీలు మీకు యూజ్ చేస్తున్నాను. ఇఫ్ కండిషన్ కూడా అలాంటిదే. ఫ్యూచర్ లో ఇఫ్ కండిషన్ మీద కూడా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాకపోతే అప్పుడే ఫస్ట్ సడన్ గా మీకు చెప్తే మీకు అర్థం కాదని స్లోగా ఒక్కొక్క టెర్మినాలజీని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంతే. అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ వై, అంటే ఎక్స్ అనేది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎక్స్ రిటర్న్ చేస్తుంది, ఎప్పుడు? అండ్ ఆపరేటర్ ఉన్నప్పుడు. సో మనకి ఇక్కడ ఎక్స్ అండ్ వై అంటే ఏంటిది? ఎక్స్ అంటే 1 and 2. 1 and 2 అంటే ఏమవుతుంది? 1 and 2 అంటే 1 and 2 is nothing but a 1 ante true and true. So result em avutundi? First de vastundi. Ikkada 1 em undi? That is 1. X is false. X anedi entidi? True ayindi. So true ayindi kabatti second de entidi? Second de vachestundi output. That is 2 vastundi manaki ikkada. సో ఇది నిజమా కాదా చూద్దాం. వన్ అండ్ టూ. సో రిజల్ట్ అనేది 2 వచ్చింది. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. సో 1 ఎప్పుడు వస్తుంది? వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే. ఇంకొకటి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. 0 అంటే ఫాల్సే కదా, అండ్ 4. ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ చెప్పండి, బేస్డ్ ఆన్ దట్ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రకారం. ఇప్పుడు ఏమొస్తుంది నాకు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి. శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్, ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు. 0, ఎస్, వెరీ గుడ్, యు ఆర్ రైట్. ఓకే, సో ఎప్పుడు రిటర్న్ అవుతుంది? ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది రిటర్న్ అవుతుంది. సో మనకి ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు డిఫరెంట్ చెప్తున్నామంటే, మనము కాంపిటీషన్ ఎగ్జామ్ అంటే ఏదైనా వాకింగ్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జామ్స్ మనకు పెడుతుంటారు. సో మనకు ఎవ్రీథింగ్ మనకు చూడగానే మనకు అవుట్పుట్ మైండ్ లోకి వచ్చేసేయాలి. సో
So next OR operator, X or Y. If X is false, if X is false, it returns Y. Otherwise, it returns. Otherwise, ante if it is true annapudu, it returns X. So manaki ikkada em vastundi, X ante entidi 1 or 1 1 or Y ante 2 kada. Ippudu manaki em vastundi output. So if it is false ainappudu maatrame, if X is false then it returns Y. So ikkada endi true ayindi kaabatti output em vastundi manaku 1 vastundi. Okay, ikkada meaning daggara nenu explanation raasha, deeni batti manaku output em vastundi telichipothuntadi. Inkemundi not undi kada, not operator. So just manam simple ga not an rasamo small letter lo, not X. Idi meeku easy ga ardhamaindi anukuntanu, endukante it's quite opposite untundi. True aithe false avutundi, false aithe true avutundi. If X is false cheppandi, if X is false it em return chestundi, it returns true. Okay, otherwise false. So manaki ikkada em vastundi, X anedi entidi ikkada not true, ade kada, not true ante em vastundi output manaku false vastundi. X true endukanna nenu ikkada, because it is a non zero value kavati, నాన్ జీరో వాల్యూ కాబట్టి మనకు ఫాల్స్ వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక నేను చిన్న ఒకటి ఇస్తాను, లెటర్స్ ఫాస్ట్ గా నాకు ప్రోగ్రామ్ రాస్తారు, నేను అవుట్పుట్ ఇస్తాను, నాకు మీరు ప్రోగ్రామ్ లా కన్వర్ట్ చేయాలి అది. సో నాకు అవుట్పుట్ ఏం రావాలి అంటే, నాకు అవుట్పుట్ నేను రాస్తున్నాను ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏం రావాలంటే, ఫస్ట్ 200 డిస్ప్లే చేయాలి, దాని తర్వాత 100 డిస్ప్లే చేయాలి, దాని తర్వాత ఫాల్స్ డిస్ప్లే చేయాలి. ఓకే, దిస్ ఈస్ మై ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్, నాకు ఇలా రావాలి. సో లెట్ అస్ సీ, హూ విల్ రైట్, ఫాస్ట్గా రాయండి. 200 ఫాల్స్ అంటే, అండ్ బై యూజింగ్ logical operators and or not, if you use chesara and are meer numbers istunnaru, number gaadu naaku oka programmatically raandi. Aditya degree college Sri Sai Wal rasara, Sri Vidya Wal rasara, let us see a district fast lo undo chuddam. Sri Sai x equal to 10, okay. అయ్యా వెరీ గుడ్, సి సాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్. దాంట్లో ఎవరు రాశారో తెలియదు దాంట్లో, ఓకే, బట్ శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్, ఓకే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటే రాశారు అంతే. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను, ప్రోగ్రామ్ లా కన్వర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటిది, ఎక్స్ ఈక్వల్ టు, మనం ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు, ఎక్స్ అనే కాదు, ఏ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మన పేర్లు అయినా రాసుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 100, సార్ వై ఈక్వల్ టు 200, దిస్ ఈస్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ అనేది చేసుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్
దాని తర్వాత ఏం రాయాలి, ప్రింట్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఎక్స్ అండ్ వై అయితే ఏంది, ఫస్ట్ ఏమవుతుంది, ఇట్ ట్రూ అయింది కాబట్టి ఇట్ రిటర్న్స్ వై, అంటే 200 వచ్చేస్తుంది. శ్రీనివాస డిగ్రీ కాలేజ్, ఓకే, ఎస్, అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ప్రింట్ ఎక్స్ ఆర్ వై. నెక్స్ట్ ప్రింట్ నాట్ ఎక్స్. ఓకే, ఇంతే అండి ఈ ప్రోగ్రామ్. ఓకే, వెరీ గుడ్, ఆల్మోస్ట్ అందరు బాగానే రాశారు, అండ్ అంటే అర్థమైంది కాన్సెప్ట్. సో ఇంకొకటి చూడండి, ఎగ్జాంపుల్ 4, 10 and 20. ఇప్పుడు ఉన్న 10 and 20 అంటే నాకేమొస్తుంది అవుట్పుట్, రిజల్ట్ ఈస్, ఎస్, వెరీ గుడ్, ఆదిత్య డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్, 20 వస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఎ ట్రూ కాబట్టి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ 0 and 20 ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి రిజల్ట్. ఎస్, వెరీ గుడ్, వివేకానంద డిగ్రీ కాలేజ్, ఏజిఎల్ డిగ్రీ కాలేజ్, వెరీ గుడ్. అంటే దీని అర్థమేంది, ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈ 0, దెన్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఫస్ట్ పారామీటర్ ఆర్ ఫస్ట్ వేరియబుల్ ఆర్ ఫస్ట్ కండిషన్, మనం ఏదైనా అనుకోవచ్చు, అందుకే ఆర్గ్యుమెంట్ అంటున్నా ఇన్ జనరల్గా. దెన్ రిజల్ట్ ఈస్ రిజల్ట్ ఈస్ 0. 0 అంటే ఏంటిది, ఫాల్స్. 0 అంటే ఏంటి, అదర్వైజ్ రిజల్ట్ ఈస్ నాన్ జీరో. కాపీడా, అదేవిధంగా ఇంకొకటి, ఇంకొక పాయింట్ నోట్, ఎంటీ స్ట్రింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. ఓకే, సో ఇది జస్ట్ గుర్తుపెట్టుకొని నేను ఒక ప్రోగ్రామ్ రాస్తాను, దాన్ని బట్టి మన మీరు అవుట్పుట్ చెప్పాలి నాకు. సో నేను ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరే చెప్పగలుగుతున్నారు కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడ రాసేస్తాను. ఇంకొకటి, ఎంప్టీ స్ట్రింగ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఫాల్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రింట్ రవి అండ్ రాజేంద్ర. నెక్స్ట్ ప్రింట్ కాపీ చేసుకోండి ఫాస్ట్గా, ఎంటీ స్ట్రింగ్ అండ్ సీత. ప్రింట్ కిరణ్ అండ్ ఎంటీ స్ట్రింగ్. నెక్స్ట్ ప్రింట్ ఎంటీ స్ట్రింగ్ ఆర్ రాజేష్. నెక్స్ట్ ప్రింట్ ప్రింట్ హైదరాబాద్ ఆర్ ఎంటీ స్ట్రింగ్. నెక్స్ట్ ప్రింట్
not empty string. Next, print not Vijayawada. 3 Vidya Degree College మీరు రాసింది కరెక్టే, కాకపోతే కొంచెం ఇంకా ఏజిఎల్ డిగ్రీ కాలేజ్ ఒకటి మిస్ అవుతున్నారు. అవుట్పుట్ ఈ శ్రీ సాయి రాజేంద్ర ఫాల్స్ ఫాల్స్ రాజేంద్ర హైదరాబాద్ ట్రూ. ఎవరైనా కరెక్ట్ ఇచ్చారా చూద్దాం. అంటే మీరు అందరూ ఆల్మోస్ట్ 90% బట్ ఒకటి మిస్ అయ్యారు పాయింట్ అక్కడ. చూస్ లెట్ మీ చెక్ ఓన్ మెంబర్స్ హ్యావ్ గివెన్ కరెక్ట్. గుంటూరు కూడా పోయింది. ఎస్కేఎస్సి శ్రీ విద్య గాన్. ఏఎస్ఆర్ రాజేంద్ర ఇక్కడ నేను ఒకసారి వర్డ్ దాంట్లో మీకు చెప్తాను. ఫస్ట్ ఏమైంది ఇక్కడ, ఇది ట్రూ అయింది కదా. సో ఇది ట్రూ అయితే అందరు కరెక్టే చెప్పారు. ఇది ట్రూ అయింది కాబట్టి అండ్ ఆపరేటర్ ఉంది కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రిటర్న్డ్. వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ అందరు కరెక్టే చెప్పారు ఫస్ట్ స్టేట్మెంట్. అవుట్పుట్ ఫస్ట్ మనం ఇక్కడ రాజేంద్ర వచ్చేసింది సెకండ్. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ చేయాలి కదా ఫస్ట్. సారీ, సో కల్ 3. సో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎర్రర్ వస్తుంది ఎందుకండి? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎర్రర్ వస్తుంది. యా వెరీ గుడ్, 3 తేజ డిగ్రీ కాలేజ్. ఐ ఫర్గాట్ టు రైట్ ఇక్కడ, అందుకే ఎర్రర్ వచ్చింది. ఎస్. సో మళ్ళీ సేవ్ చేయాలి ఇది. సో రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రాజేంద్ర తర్వాత 2 ఎంప్టీ స్ట్రింగ్స్ వచ్చాయి మనకు. 1, 2. ఓకే, సో ఎంప్టీ స్ట్రింగ్స్ అనేది మీరు చెప్పడం మర్చిపోయారు. మర్చిపోలేదు అంటే మీకు తెలుసో లేదో తెలియదు. సో అవుట్పుట్ ఏమొచ్చింది నేను ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ అందరికి తెలుసు ఇదేంది, రాజేంద్ర అని వచ్చేసింది. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చెప్తానని వినండి. ఇది నాన్ అంటే ట్రూ అయింది కాబట్టి, ఎంప్టీ స్ట్రింగ్ లేదు కాబట్టి. ఇక్కడ ట్రూ ఫాల్స్ ఎలా తెలుసుకుంటాం అంటే, ఎంప్టీ స్ట్రింగ్ ఉంటే ఫాల్స్, ఆ స్ట్రింగ్ ఉంటే అది ట్రూ అయింది. సో ఇది ట్రూ అయింది కాబట్టి విచ్ రిటర్న్ ద సెకండ్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ రాజేంద్ర ఈజ్ రిటర్న్డ్. ఓకే, సెకండ్ చూడండి. సెకండ్ ఏంటిది? ఎంప్టీ స్ట్రింగ్ ఉంది అంటే ఇక్కడ ఏమై ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫాల్స్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈస్ ఫాల్స్, సో రిటర్న్స్ ఫస్ట్ కండిషన్. సో రిటర్న్స్ ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది ఇక్కడ? దట్ ఈస్ ఎంప్టీ స్ట్రింగ్. సో ఎంప్టీ స్ట్రింగ్ అనేది వచ్చేది మనకు, ఎంప్టీ స్ట్రింగ్. నెక్స్ట్ ఈ థర్డ్ చూడండి. థర్డ్
I'm talking about third printf, print statement. First condition anedi true ayindi. First condition anedi true ayindi and false. అంటే మనకి ఏం రిటర్న్ అవుతుంది ఇక్కడ? ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి సెకండ్ కండిషన్ ఈజ్ రిటర్న్డ్. ఓకే, దట్ ఈస్ ఎంప్టీ స్ట్రింగ్. దట్ ఈస్ ఎంప్టీ స్ట్రింగ్. నెక్స్ట్ థర్డ్ చూడండి, థర్డా ఫోర్త్. ఇది ఆర్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్ కు డిఫరెంట్ మనకి డెఫినేషన్ ఉంది, ఆర్ ఆపరేటర్ కు డిఫరెంట్. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఓకే, ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఓకే, ఫస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి సో రిటర్న్స్ ఫస్ట్ ఈజ్ ఫాల్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఫాల్స్, సో రిటర్న్స్ ఎంటీ. సో ఫస్టే, ఫస్ట్ ఆర్గ్యుమెంటే రిటర్న్ అవుతుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటిది? దట్ ఈస్ ఎంటీ, ఎంటీ స్ట్రింగ్. సో సారీ రాజేష్, రాజేష్ వస్తుంది. ఫస్ట్ కండిషన్ ఈస్ ఆర్ కదా, సో ఆర్ ఆపరేటర్ కదా. ఐమ్ జస్ట్ ఐమ్ థింకింగ్ అబౌట్ అండ్ ఆపరేటర్. సో విచ్ రిటర్న్ సెకండ్, దట్ ఈస్ రాజేష్. సో ఇక్కడ ఆర్ ఆపరేటర్ ఉంది, ఇది ఇక్కడ ఇది ట్రూ అయింది కాబట్టి విచ్ రిటర్న్స్ ఫస్ట్ కండిషన్. అంటే ఏమొస్తుంది? హైదరాబాద్ వస్తుంది. ఫస్ట్ ఈజ్ ట్రూ, ఆర్ ఆపరేటర్ కాబట్టి, సో రిటర్న్స్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ హైదరాబాద్. నెక్స్ట్ నాట్. నాట్ అంటే ఏంటిది? నాట్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏమవుతుంది? నాట్ ఫాల్స్. ఎంటీ కండిషన్ అంటే నాట్ ఫాల్సే కదా. సో నాట్ ఫాల్స్ అంటే ఏంటిది? విచ్ రిటర్న్స్ ట్రూ. సో ఇక్కడ చెప్పండి, ఇదేంటిది నాట్ విజయవాడ అంటే ఏంటిది? విజయవాడ నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే ఏంటిది? దట్ ఈస్ ఫాల్స్. సో ఐ హోప్ మీరు కాపీ చేసుకున్నారు అనుకుంటాను. ఇవి బులియన్ లాజికల్ ఆపరేటర్స్. ఇప్పుడు మనం వీ హ్యావ్ డిస్కస్డ్ నాన్ బులియన్, అంటే బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ తోటి కూడా మనం ప్రోగ్రామ్స్ రాయొచ్చు, అవి కూడా చూద్దాం. మా శ్రీ సాయి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ రేపు, అంటే రేపు ఏంటిది, ఫ్రైడేగా, రేపు హాలిడే అండి. సో నెక్స్ట్ డే ఏంటిది, సాటర్డే మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో బీ రెడీ ఫర్ దట్ వన్. సో టుమారో ఇస్ ఆల్ డే, మనకి క్లాస్ లేదు టుమారో. సో డెఫినెట్లీ డెఫినెట్లీ ఇట్ విల్ బి అప్లోడెడ్. సో 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 ఫార్ వీ హ్యావ్ డిస్కస్ ద నాన్ బులియన్ టైప్స్. ఓకే, నౌ ఇప్పుడు కూడా బులియన్ టైప్స్లో కూడా ఉన్నాయి. ఇంకొకటి జస్ట్ నేను టైప్ చేస్తాను ఫాస్ట్గా, మీరు కాపీ చేసుకోండి, అది అర్థమవుతుంది. దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తాను, ఆ ప్రోగ్రామ్ని బట్టి మనకు అర్థమవుతుంది బులియన్ టైప్స్ అంటే ఏంటి అనేది. జస్ట్ సో మనం ఇప్పటి వరకు మనము నాన్ బులియన్
లాజికల్ ఆపరేటర్స్ మీద మనము ఎగ్జాంపుల్ చూసాము. నౌ లాజికల్ బులియన్ మీద చూద్దాం. సో స్లోగా నేను ప్రోగ్రామేటిక్గానే నేను స్లోగా వెళ్తున్నాను. సో మీరు కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తుంటేనే అర్థమవుతుంది. ఇది ఏమాత్రం మీరు ప్రాక్టీస్ లేకుండా కానీ ఈజీగా మర్చిపోనికి అవకాశాలు ఉంటుంది. సో మనకు తెలుసు కదా బులియన్ ఆపరేటర్ లాజికల్ బులియన్ ఆపరేటర్స్ ట్రూ ఫాల్స్ అనేది ఉంటుంది. ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ మీనింగ్ అవుట్పుట్ అండ్ లాజికల్ బులియన్ అండ్ ఏ అండ్ బి. సో ఏ ఈక్వల్ టు ట్రూ, బి ఈక్వల్ టు ఫాల్స్ తీసుకుందాం. ఫాస్ట్గా కాపీ చేసుకోండి, టైం అయిపోతుంది. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం అర్థమైంది కాబట్టి నేను ఫాస్ట్గా టైప్ చేస్తున్నాను. ఏ అండ్ బి ఆర్ ట్రూ, దెన్ ఇట్ రిటర్న్స్ ట్రూ. ఓకే, ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. మీకు ప్రోగ్రామ్ కూడా చేసి కూడా చూపిస్తాను మీకు. ఆర్ ఆపరేటర్ ఏ ఆర్ బి, ఇక్కడ క్యాపిటల్ పడినా కానీ మీరు లోయర్ కేసులే రాసుకోండి. ఏ ఆర్ బి ఇఫ్ ఐదర్ ఏ ఆర్ బి ఈజ్ ట్రూ, రెండిట్ల ఏది ట్రూ అయినా కానీ, ఐదర్ అంటే రెండిట్ల ఏదైనా ట్రూ అయినా కానీ, then it returns true. else false, kaakapothe true kaakapothe rendittla ledi false aina gaani rendu false aithe false vachestundi. rendittla edanna okati true aina gaani result anedi true vastundi. ఓకే, ఇప్పుడు ఏఆర్ బి అంటే ఏ అనేది ట్రూ, బి అనేది నెక్స్ట్ నాట్ నాట్ ఎక్స్ if x is true it returns false. Okay, result is false. Please copy it fast.
copied a okay naaku inkoka program kuda meer chesi pettale expected output entidante ante I true or false use chese ante meer parameters ante variables I true or boolean expressions maatrame teeskon cheyale program expected output naaku em raavalante true false false true true false false true so naaku ivi so idi naaku output vachatattu ga meer program cheyandi this is expected output this is my requirement naaku illa raavale so it's very simple meer పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇవి ఇది డెఫినేషన్స్ అన్ని రాసుకున్నారు మీకు అంతా తెలుసు కాబట్టి ఈజీగా అయిపోతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెయిల్ చేయవచ్చు ఏఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ రాంగ్ ఫస్ట్ నాకు ట్రూ కావాలి అండ్ ఆపరేటర్స్ ఆర్ ఆపరేటర్స్ నాట్ ఆపరేటర్స్ యూజ్ చేసి రాయండి సో ఇప్పుడే కాదు ఇస్ అసైన్మెంట్ సో మనకు టైం అయిపోయింది వి విల్ మీట్ ఆన్ మండే సో రేపు హాలిడే అండ్ సాటర్డే యూనిట్ రైట్ ద ఎగ్జామ్ సో నేను ఎగ్జామ్స్ అనేవి ఇవాల్యుయేట్ చేస్తున్నాను బట్ బీ కేర్ఫుల్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం ఎవ్రీ వన్ అనే అందరి డీటెయిల్స్ మేము ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాము సో వాళ్ళకు నెక్స్ట్ ఏముంటుంది అనేది చెప్తాము రెగ్యులర్గా రాసేవాళ్ళు ఆబ్సెంటీస్ అయిన వాళ్ళది కూడా మేము ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పెడుతున్నాము సో డోంట్ మిస్ ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ రాయకుండా కానీ జస్ట్ అటెండ్ అయితే అటెండ్ కాండి ఓకే అండ్ సాటర్డే కూడా మీరు ఎగ్జామ్ రాయండి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ శ్రీకృష్ణ జన్మాష్టమి రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి ఫెస్టివల్ ఉంది మనకు సో రేపు హాలిడే వి విల్ మీట్ ఆన్ మండే మండే రోజు సోమవారం రోజు మళ్ళీ మనం కలుసుకుందాం Okay then, bye.